చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు సో అందరికి పేరు పేరున నమస్కారాలు అండ్ అలాగే ఈ దహనం సినిమా దర్శకులు మూర్తి సాయి గారు ప్రొడ్యూసర్ సతీష్ కుమార్ గారు అండ్ యాక్టర్ ఆదిత్య ఓం గారు అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి సినీ అభిమానులకి ఆదిత్య ఓం గారి అభిమానులకి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఇంతకుముందు పెద్దలు మాట్లాడినరు సో దాని కంటిన్యూయేషన్లనే ఒక్క రెండు విషయాలు. ఎందుకంటే నాకు వర్మ గారు ఈ సినిమా నేను యాక్చువల్గా అదే రోజు ఒక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినాను. బల్గం సినిమా వారి టీం అందరికి కూడా అభినందన సభ గురించి ఇక్కడికి వచ్చినప్పుడు దాని తర్వాత ఇమ్మీడియట్గా ఒక మంచి సినిమా ఉంది మళ్ళీ మీరు రావాలి అని చెప్పి దాని గురించి కూడా ఒక డిస్క్రిప్షన్ కానీ దాని ఓవర్వ్యూ కానీ నాకు పంపించడం దాన్ని గోత్రూ అయిన తర్వాత ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే నిజంగానే 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఇంకా అంటే మనము ఈరోజు ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే మనము మార్స్కి వెళ్దామా ఇంకో ప్లానెట్కి వెళ్దామా అని చెప్పి ఆలోచించుతున్న సందర్భంలో ఇంకా మన దేశంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి స్వాతంత్రం తెచ్చుకొని మళ్ళీ అంతర్గతంగా కూడా ఆ కొట్లాడే పరిస్థితి ఉంది. చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఎంతో అడ్వాన్స్గా ఆలోచించి నిజంగా కూడా మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఈ 75 సంవత్సరాలలో ఈ దేశాన్ని ఎక్కడికో పట్టుకుపోయి ఎంతో అభివృద్ధి చెందాల్సింది పోయి ఇంకా కులాల కుమ్ములాట అంటే ఎక్కువ తక్కువ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఇంకా అసమానతలు ఉండడం అండ్ ఇంకా దాని గురించి మనము ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి సినిమాలు తీయడం ఒక ఇంత బాధాకరమైనప్పటికీ కూడా మరి అది ఉంది కాబట్టి మరి అది పోగొట్టాలంటే కూడా ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తూ ఉన్నా. మన అందరం కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కూడా అభినందిద్దాము. ఎందుకంటే కమర్షియల్గా నిజంగా అంటే సినిమాలు తీయాలనగానే మరి డబ్బు ఎట్లా వస్తుంది అనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఈ సినిమాల డబ్బు కంటే ముఖ్యమైనది ఒక మంచి సందేశం ఇవ్వాలి ప్రజల్ని ఆలోచింపజేయాలి అని చెప్పి తీసిన ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఎన్నో అవార్డులు వచ్చినాయి సో తప్పకుండా ఇక్కడ కూడా మంచి మంచి అప్రిసియేషన్ రావాలని చెప్పి భరత్ గారు చెప్పినట్టు దాము గారు చెప్పినట్టు ఇంతకుముందు అప్రిసియేషనే కాదు 10 రూపాయలు కూడా రావాలి. ఎందుకంటే ఇటువంటి నిర్మాతలు ఇటువంటి డైరెక్టర్లు వీరందరూ కూడా సమాజానికి చాలా అవసరం కాబట్టి మళ్ళీ ఇంకొక 4 సినిమాలు తీయాలి అంటే కూడా వీరికి ఆ ప్రోత్సాహం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే వీళ్ళందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినందుకు మరి నన్ను ఇంత మంచి కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన వర్మ గారికి ఈ సినిమా బృందానికి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.